అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది. ఈ చెడు దృష్టి అనేది లోకంలో ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి కలది. మరి మీ సంపద మీద ఆ స్త్రీ ఏడుస్తుంది, కనుక మీరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయము. ఇంకా మీరు పరిహారము కూడా చేయవలసి ఉంటుంది. ఈ పరిహారము కొరకు మీరు ఒక ఎరుపు రంగు కొత్త క్లాత్ ని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎరుపు రంగు క్లాత్ లో గుప్పెడు రాళ్ల ఉప్పును వేసుకోవాలి. ఈ రాళ్ల ఉప్పు కూడా ఇంట్లోది ఉపయోగించింది కాకుండా కొత్తగా కొని తెచ్చుకోండి. ఆ తర్వాత ఆ రాళ్ల ఉప్పు మీద కొద్దిగా పసుపు, కొద్దిగా కుంకుమ వేయాలి. తర్వాత చక్కగా గుండ్రంగా చుట్టేసి ఆ క్లాత్ ని మూటగా కట్టాలి. ఆ మూటకు ధూపం వేయాలి ముందుగా. ఆ తర్వాత ఇల్లు మొత్తం కూడా ధూపం వేయాలి. ఈ విధంగా చేయుట వలన ఆ ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటికి పోతుంది. ఇక తర్వాత ఈ క్లాత్ ని గుమ్మానికి కట్టి వేయవలసి ఉంటుంది. ఆ తర్వాత రెండో రోజు ఈ క్లాత్ ని తీసేసి మీరు ప్రవహిస్తున్నటువంటి నీటిలో వేయండి. ఈ విధముగా చేయుట వలన మీరు ఆ చెడు దృష్టి నుండి తప్పించుకుంటారు. మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం కాబట్టి మీరు తెలివిగా ముందుకు సాగాల్సిన సమయం ఇది. ఇక ఖర్చులు మరియు పెట్టుబడి విషయాలలో అప్రమత్తంగా ఉండండి. మీకు అంత అశుభమే కలుగుతుంది. ఈ చెడు దృష్టి నుండి కూడా మీరు తప్పించుకుంటారు. విధాన నియమాలను పాటించండి. లావాదేవీలలో స్పష్టతగా ఉండండి. విలువలను ప్రోత్సహించండి. అతిథిని గౌరవించండి. ప్రయాణం సాధ్యమే. సాంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రియమైన వారి నుండి నేర్చుకుంటారు మరియు సలహాలు ఇస్తారు. బంధువులను గౌరవిస్తారు. ఆదాయ వ్యయాలు పెరుగుతాయి. సంబంధాలలో సున్నితత్వం ఉంటుంది. సామరస్యాన్ని కాపాడుకుంటారు. కమ్యూనికేషన్ లో సౌలభ్యాన్ని కాపాడుకుంటారు. టెంప్ట్ అవ్వకండి. లాభం, వృత్తిపరమైన తప్పులను విస్మరించవద్దు. ప్రమాదకర పనిలో ఓపిక పట్టండి. లావాదేవీలలో తొందర పాటు చూపవద్దు. ఉద్యోగ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. వ్యాపారంలో స్పష్టత ఉంటుంది. నిపుణుల నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఓపికగా వ్యవహరిస్తారు. ప్రదర్శన చేయవద్దు. దూరదేశాలకు సంబంధించిన విషయాలు తలెత్తుతాయి. పని విస్తరణకు అవకాశాలు ఉంటాయి. స్మార్ట్ వర్కింగ్ ని పెంచండి. అవసరమైన కొనుగోళ్లు సాధ్యమే. చాకచక్యంగా ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆదాయం సాధారణంగా కంటే మెరుగ్గా ఉంటుంది. ప్రేమ స్నేహం విషయంలో ప్రియమైన వారి సంతోషం కోసం ప్రయత్నిస్తారు. సులభంగా మరియు సరళంగా ఉంటారు. సంబంధాలు భద్రంగానే ఉంటాయి. భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది. స్నేహితులు మరియు ప్రియమైన వారిని జాగ్రత్తగా వింటారు. పరస్పర సహకార భావన ఉంటుంది. ప్రజల విశ్వాసాన్ని చూరగొంటారు. ప్రేమ విషయంలో అప్రమత్తంగా ఉంటారు. కమ్యూనికేషన్ పరిచయాలను మెరుగుపరుచుకుంటారు. ఆనందం మరియు సామరస్యం పెరుగుతుంది. ఆరోగ్య నైతికతలో బడ్జెట్ తయారు చేసిన తర్వాత ముందుకు సాగండి. మీ దినచర్యను మెరుగుపరుచుకోండి. క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం తీసుకోకండి. అది మీ సంతానానికి హాని కలిగించవచ్చును. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం. కుటుంబ సభ్యుల సరదా తత్వం వల్ల ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్ ని ఎప్పుడైనా రుచి చూసారా? మీ ప్రేమ జీవితం ఈ రోజు మీకు అలాంటి రుచిని చవిచూపునుంది. ఈ రోజు విశ్రాంతికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఏమంటే మీరు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లీనమైపోతారు. మీ చుట్టాలందరికీ దూరంగా ఈ రోజు ప్రశాంతమైన చోటికి వెళ్తారు. నులివెచ్చని స్పర్శలు, ముద్దులు, కౌగిలింతలకు వైవాహిక జీవితంలో ఎనలేని ప్రాధాన్యం ఉంది. వాటన్నింటినీ ఈ రోజు మీరు ఎంతగానో అనుభూతిలోనికి తెచ్చుకోనున్నారు. శారీరక విద్యను మానసిక నైతిక విద్యలతో పాటుగా అభ్యసించండి. అప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అవాస్తవమైన ఆర్థిక లావాదేవీలలో బిగుసుకుపడిన జాగ్రత్తగా ఉండండి. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ మూడీ ప్రవర్తన మీ సోదరి మూడిని కూడా పాడు చేస్తుంది. ప్రేమ బంధం కొనసాగడానికి పరస్పర గౌరవం, నమ్మకము మీ పెంపొందించుకోవాలి. ఏ విధమైన వ్యాపార, లీగల్ సంబంధ పత్రమైన పూర్తిగా చదివిన తర్వాతనే, అర్థం చేసుకున్న తర్వాతనే సంతకం పెట్టండి. ఈ రోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఏదో పాత విషయాలపై మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక చూసుకున్నట్లయితే మీ యొక్క యువతుల చికిత్స గురించి చూసుకున్నట్లయితే యువతులు మరియు ఉన్నత స్త్రీలను గౌరవించడం ద్వారా ఆర్థిక జీవితం బాగా మెరుగుపడుతుంది. ఇక లక్కీ సంఖ్య గురించి చూసినట్లయితే 33 గా ఉంది. లక్కీ కలర్ ఎరుపు.
ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.